హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరుకిరణ్ బ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తాయి. హాయ్ అండి, అందరికీ మగ పౌర్ణమి శుభాకాంక్షలు. హౌస్ క్లీనింగ్ అండ్ బయట ద్వారాలకు బొట్లు కానీ బయట ముగ్గేయడం అంతా కంప్లీట్ అయ్యింది. స్నానం అది కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు పూజ గది శుభ్రం చేసేసుకొని మనం పూజ చేసేసుకుందాం, పదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉప్పు దీపం అనేది పెట్టడం జరిగిందండి. నేను చాలా రోజుల నుంచి పెడుతున్నాను. మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడనమాట, అంటే తను అమీర్పేటలో పంతులు అనమాట మా ఫ్రెండే. అయితే అబ్బాయి అన్నాడు ఇలా ఉప్పు దీపం ఈశాన్యముల్లోని ఉప్పు దీపం పెడితే మంచిదని ఇలా పసుపు రాసేసి ఇలా పెట్టి ఓంకారం వేసేసి. ఇది వచ్చేసండి ఉప్పు అనమాట, సారీ ప్లేట్ అనమాట. ఇది నార్మల్ ప్లేటు. ఈ ప్లేట్ వచ్చేసి మట్టి పాత్ర. ఇది కూడా మట్టి పాత్ర ఉంటే బెటర్ దాన్ అండి. నాకు దొరకక నేను ఇది పెట్టాను. మీకు ఇంత కానీ ఇంతది కానీ ఎంతైనా కూడా మట్టి పాత్ర దొరికితే దాని నిండా ఇలా క్రిస్టల్ సాల్ట్ అనమాట, అదే రాక్ సాల్ట్ అంటారు కదా, క్రిస్టల్ సాల్ట్, అది దాని నిండా వేసేసి దాని మీద మళ్ళీ సాల్ట్ వేసుకొని దాన్ని నిండా, నేను అవైలబుల్ లేక వేసానమాట, ఇది మట్టిదే ఉండాలి, ఇది మట్టిదే కూడా ఉండాలి, దీని నిండా వేసేసి దాని మీద ఇలా దీపం పెట్టాలన్నమాట. నేను అవైలబుల్ లేక నేను ఇలా సెట్ చేశాను. ఇప్పుడు దీపం పెట్టుకుందాము. మంచిదట అండి, ఇంట్లో చికాకులు గట ఉండవట, అందుకని నాకు తను సజెస్ట్ చేస్తే నేను కూడా పెడుతున్నాను అన్నమాట. మోస్ట్లీ పండగలప్పుడు కానీ తర్వాత ఎప్పుడంటే థర్స్డే అండి, థర్స్డే ఫ్రైడే అలా వారాల పూటలు పెడితే మంచిదన్నమాట. ఇంకేం కాదండి, మామూలుగా మనం డైలీ పూజ చేసుకుంటాం కాబట్టి డైలీ పూజతో పాటునే పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇలా నెక్స్ట్ దీపం పెట్టేసుకుందాము. ఉప్పు దీపం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పూజ రెడీ చేసుకుందాం, పూజకి రెడీ చేసుకుందాం. శ్రీకంఠాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం
పూజకి రెడీ చేసేసుకున్నాం కదా, ప్రసాదం తయారు చేసి తర్వాత దీపం పెట్టేసుకున్నాం. చూసారు కదా, చాలాతోటి సూజి ప్రసాదం రెడీ అవుతుంది. దగ్గరకు అయితే ఉంది సూర్యదేవుడికి. ఇలా ఎండ తగిలేలా పెట్టండి ఒక 10 మినిట్స్. ఇందాక వాటర్ పెట్టడం మర్చిపోయానండి, పెట్టాను. చూసారు కదా, మార్నింగ్ పూజ కంప్లీట్ అయింది. ఈవినింగ్ పూజ ఉపవాసం ఉన్నానండి నేను కూడా.
ఇంకోటి ఏంటంటే ఉపవాసం ఉన్నవాళ్ళు పళ్ళు అది తీసుకోవచ్చు. తర్వాత ఈవినింగ్ పూజ ఈవినింగ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూసారు కదా మార్నింగ్ పూజ ఏ విధంగా అయిందో, ఈవినింగ్ పూజ ఏ విధంగా చేసానని చూపిస్తాను. బయట సూర్యదేవుడి దగ్గర తీసుకొచ్చిన ప్రసాదం తింటున్నానండి. అక్కడ బయట ఒక 10 మినిట్స్ పెట్టమని చెప్పాను కదా, తీసుకొచ్చి తింటున్నాను. సూజి ప్రసాదం చేశాను అనమాట. ఏదైనా కూడా పాలతో చేయమని చెప్పాను కదా. ఓకేనండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీరు కిరణ్ బ్లాగ్స్. మీరు కూడా ఏ విధంగా పూజ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.